హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎండలు అనేవి చాలా బగబగా మండిపోతున్నాయి. సో ఈ హాట్ హాట్ సమ్మర్లో మనం కూల్ కూల్గా రెసిపీస్ తినాలని కోరుకుంటూ ఉంటాం. సో అలాంటప్పుడు నేనైతే మీకోసం కొత్తగా 2 రెసిపీస్ అయితే తీసుకొచ్చాను. అది కూడా 1-way ప్రాసెస్లో. అదేంటంటే కుల్ఫీ ప్లస్ ఐస్ క్రీమ్ ఒకేసారి మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా అయితే ఫ్రెండ్స్, మిక్సీ జార్ తీసుకొని చూడండి. క్యాష్యూస్ ఒక 10, బాదము ఒక 15 అలా వేసుకుని వీటిని అయితే మనం ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ముందుకైతే ఒక బౌల్ తీసుకొని ఇందులో అయితే మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మొత్తంగా యాడ్ చేయకండి, కొంచెంగా ఉంచుకొని ఒక చిన్న బౌల్లో అయితే కొద్దిగా యాడ్ చేసుకోండి. మనం ఈ కప్లో అయితే మిల్క్ని తీసి పెట్టుకునే ఉన్నాం కదా, ఇందులో అయితే కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకో 1/2 స్పూన్ మొత్తంగా ఉండలు కట్టకుండా చూసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే క్రీమీ టెక్చర్ రావడానికి మనం ఈ కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేస్తున్నాము. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించేసుకొని ఇంకా పాలని బాగా మరగబెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకునే మరగబెట్టుకోండి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొంగు రానియకుండా ఇలానే కలుపుకుంటూ ఉండండి. మరుగుతున్నాయి అని మనకు అనిపించినప్పుడు మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకుని ఉన్న కార్న్ఫ్లోర్ మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిల్క్ని యాడ్ చేసుకునేటప్పుడు ఉండలు కట్టనీయకుండా వెంటనే మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుతూ ఉండండి ఒక 5 నిమిషాల పాటు. మళ్ళీ ఉండలు కడతాయి, అందువల్ల చూసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ అలా చేస్తూ ఉంటే చూడండి పాలు అనేవి ఎంత చిక్క పడ్డాయో. ఇలా వచ్చేంతవరకు మీరు చేసుకున్నాక దాని తర్వాత ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి సరిపడేటట్టు. నేనైతే జాగిని యూజ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపడేంత మాత్రమే యూజ్ చేయండి. మేబీ జాగిని యూజ్ చేసిన తర్వాత కలర్ చేంజ్ కూడా అవ్వచ్చు. మీరైతే షుగర్నే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి, జస్ట్ 1 స్పూను. ఇది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. చూడండి ఎంత చిక్క పడిందో. ఇప్పుడు ఈ మిశ్రమం అప్పుడు అంటే ఈ టెక్చర్ వచ్చినప్పుడు మీరైతే ఆఫ్ చేసేసుకోండి గ్యాస్. ఇందులో మనము ముందుగా మిక్స్ చేసి పెట్టుకుని ఉన్న కాజు బాదం పొడిని అయితే యాడ్ చేసుకుందాము. దీన్ని యాడ్ చేసిన తర్వాత మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నార్మల్గా ఇది లేకుండా కూడా మీరు అలానే చేసేసుకోవచ్చు, ఇది స్కిప్ చేయవచ్చు. వెనిలా ఎసెన్స్ ప్లస్ ఈ యొక్క మిశ్రమము మిక్సీ పట్టిన మిశ్రమము స్కిప్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. జస్ట్ టేస్ట్కి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇలా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడైనా ఉండలు కట్టినా ఏమున్నా పోతుంది. లేదా ఈ మిశ్రమము మీరు ఇలా ఉండలు కడుతుంది మేము కలుపుకోలేము అన్నప్పుడు మీరు ముందుగానే కలుపుకొనేసేయండి. అంటే బాగా ఉడికేటప్పుడే కలుపుకున్నారనుకోండి, మీకు ఉండలు అనేది కల అంతగా పట్టవు.
ఈ టెక్చర్ అనేది ఐస్ క్రీమ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు, అలానే కుల్ఫీ గా కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీ ఇష్టం అది. నేనైతే రెండు మీకు చూపించబోతున్నాను, రెండు బాగుంటాయి, రెండు సేమ్ ఇలానే చేస్తారు ఫ్రెండ్స్, ఏమి చేంజ్ ఉండదు. సో నేనైతే రెండు చూపిస్తాను, మీకు ఏది నచ్చితే అది చేసుకోండి, కుల్ఫీ ఆర్ ఐస్ క్రీమ్ ఏదైనా ఒకటేను. సో బాగా చల్లారించేంత వరకు అట్లా పెట్టుకోండి పక్కన. చూడండి ఫ్రెండ్స్, బాగా చల్లారిపోయింది ఈ మిశ్రమం అనేది. ఇప్పుడు మనం దీన్ని అయితే ఒకసారి మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత గట్టిగా తయారైందో. చూడండి ఇలా నురుగు వచ్చింది కదా, అలాగా మనము మిక్సీ పట్టుకోవాలి. వన్లో పెట్టుకొని మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. దెన్ ఇదైతే చూడండి ఒకరోజు రెండు రోజులు మీగడండి, పాల మీద మీగడ పేరుకుంటుంది కదా, ఆ మీగడ అనేది ఇలా తీసుకొని ఇందులో వేసుకుంటే మనకు క్రీమీ టెక్చర్ అనేది వస్తుంది. సో క్రీమీనెస్ కోసం మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. లేదు మీ దగ్గర లేదు అనుకుంటే కార్న్ఫ్లోర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, అంతేను. మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా అయితే మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 4 అవర్స్ పాటు అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీనిపైన ఏదైనా ఒక ప్లాస్టిక్ అయితే వేసుకోవాలి. నాకైతే ప్లాస్టిక్ యొక్క పాల ప్యాకెట్ యొక్క కవర్ని అయితే వేసుకుంటున్నాను. ఆఫ్టర్ 4 అవర్స్ తర్వాత చూడండి ఇలా ఉంది, ఎందుకంటే మనకు ఐస్ కట్టకుండా బాగా క్రీమీగా తయారవుతుంది, పల్చగా లేకుండా ఉంటుంది. ఆ టైం అప్పుడు మనం ఇలా తీసుకొని జస్ట్ ఒకసారి మిక్సీ జార్లో మరొకసారి మిక్సీ పెట్టుకోవాలి. రిఫ్రిజిరేటర్లో ఒక 4 అవర్స్ ఇలా ఉంచుకుంటే మనం ఆ తర్వాత ప్రాసెస్ చూద్దాము. ఇలా ఇంటర్వెల్స్ ఇస్తూ మనం మిక్సీ పట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని. ఇలా పట్టుకున్న తర్వాత చూసారా ఇలాంటి గ్లాసెస్ ఉంటాయి కదా, టీ కప్స్, సారీ టీ గ్లాసెస్ అలాగా. సో అలాంటి వాటిల్లో మనము ఈ మిశ్రమం అనేది యాడ్ చేసేసుకోవాలి. మీ దగ్గర కానీ కుల్ఫీ మౌల్స్ కానీ ఉంటే కుల్ఫీ మౌల్స్లోనే ఇలాగా పెట్టుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్లో లేవు కాబట్టి నేనైతే టీ గ్లాసెస్లో పెట్టుకుంటున్నాను. అండ్ ఇలా పెట్టుకున్న తర్వాత ఐస్ క్రీమ్ కూడా చూపిస్తా అని చెప్పాను కదా, ఐస్ క్రీమ్కి మాత్రం ఇలా నార్మల్ ఇంతకుముందు గిన్నెలో పెట్టాం కదా అలానే గిన్నెలో పెట్టేసుకోవచ్చు. చూసారా ఆఫ్టర్ 1 అవర్ తర్వాత మనము ఇలాగ స్టిక్ అనేది పెట్టేస్తే నిలబడిపోతుంది. సేమ్ మనము ఎలా అయితే ఫస్ట్లో పేపర్ని పెట్టాము, ఐ మీన్ ప్లాస్టిక్ కవర్ని పెట్టాము, సేమ్ అలానే పెట్టేసుకొని 6 అవర్స్ పాటు అంటే ఒక నైట్ ఓవర్ నైట్ చేసుకుంటే కుల్ఫీ అండ్ ఐస్ క్రీమ్ రెండూ రెడీ అయిపోతాయి. అంతేపేటే చూడండి ఆఫ్టర్ 6 అవర్స్ తర్వాత ఇలా వచ్చింది మన కుల్ఫీ అనేది. సో దీన్ని మనము ఇలా తీయడానికి రాదు. సో ఇదైతే బటర్ అన్నమాట, ఇలా ఒక 1 మినిట్ అలా పెట్టేస్తే మన కుల్ఫీ అనేది వచ్చేస్తుంది. చూడండి సూపర్, ఇది కూడా సేమ్ అలానే జస్ట్ అలా పెట్టి ఇలా తీసేస్తే ఫ్యూ సెకండ్స్లోనే వస్తుంది, 1 మినిట్ కూడా కాదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎమ్మీగా ఉందో, ఎంత టేస్ట్గా ఉంటుందంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో అయితే. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మర్చిపోయాను ఇంకోటి ఐస్ క్రీమ్ చెప్పాను కదా, ఐస్ క్రీమ్ కూడా చూసేద్దామా.
నానా కుల్ఫీ తీసుకో, తీసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చెప్పు. నేనే చేసా, చాలా కష్టపడి పాలు అయిపోయినాయి అయిపోయినాయి కదా, ఇందుకు అయిపోయినాయి. బా సూపర్గా ఉందమ్మా, అంగట్లో ఉన్నట్టు ఉంది. ఎలా ఉంది? క్లాస్ సూపర్, అంగట్లేకన్నా సూపర్గా చేసావమ్మా. కరెక్ట్, హై క్లాస్. ఫ్రెండ్స్, నేనైతే ఆల్రెడీ కుల్ఫీ అయితే చూపించేశాను కదా, ఇప్పుడు మనము సేమ్ ఐస్ క్రీమ్ చూద్దాము. స్కూపీతో లేదా ఇలా గెజెట్తో ఇలా అన్నారనుకుంటే వచ్చేస్తుంది. సేమ్ ఐస్ క్రీమ్ షేప్లో పెట్టుకొని ఇలా సర్వ్ చేసుకుంటే అంతే. యాక్చువల్లీ నేను కుల్ఫీ ప్లస్ ఇది చేశాను కాబట్టి ఎక్కువ రాలేదు, సో నాకు షేప్ అనేది రాలేదు. ఇది కొంచెమే ఉంది కదా అడుగు అనేది. సో చూడండి ఎంత యమ్మీగా ఉందో ఫ్రెండ్స్, అసలుకి టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఆ క్రీమీ క్రీమీగా సాఫ్ట్గా అసలుకి అదిరిపోతుంది. నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియో అయితే పెట్టాను ఇలాగా ఐస్ క్రీమ్ అని, దానికన్నా ఇదైతే సూపర్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇంత ఈజీ రెసిపీ అయితే మీకోసం తీసుకొచ్చాను కదా ఫ్రెండ్స్, సో దానికోసం మీరు ఏం చేయగలరు, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.